హైదరాబాద్ భరత్నగర్ కాలనీ చూడడానికి మబ్బులు పొగమంచు ఎంతో అందంగా కనిపిస్తుంది కానీ ప్రకృతికి మనిషి మీద కోపం వచ్చిందో ఏమో పై నుంచి 2020వ సంవత్సరము ప్రతిదీ మనిషికి నష్టం కలిగించేటట్లే ఉంది ఈ ప్రకృతి సో ఈ అందమైనది చిత్రీకరించడానికి తీయలేదు దానికి కింద వాటర్ ఫ్లో చాలా హెవీ ఫ్లడ్స్ లాంటి వాటర్ ఫ్లో వస్తుంది మా ఇంటి వెనకాల ఇది మా బిల్డింగ్ 5th ఫ్లోర్ పైన ఉన్నాను నేను మా ఇంటి వెనకాల మామూలుగా ఇది ఒక చిన్న నాలా ఇది సో నాలా నిండిపోయి భయంకరంగా పొంగుతుంది ఎంత భయంకరంగా పొంగుతుందో ఇప్పుడు నేను మా ఇంటి ముందుకు వెళ్ళి చూపిస్తాను ఇది ఫ్రంట్ సైడ్ మాకు ఇంటికి ఇది మా ఇంటి ముందు సిచ్యువేషన్ సో ఇప్పుడు ఆల్రెడీ అక్కడ కింద కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు కుమార్ లోతు పెరిగిందా అప్పుడు నువ్వు ఆటో తీసినప్పటికి ఇప్పటికి ఇంకా తేడా ఉందా ఇంకా హైట్ పెరిగిందా నడుములోతు వచ్చిందా ఇప్పుడు సో ఇది సిచ్యువేషన్ ఒకసారి కార్ చూస్తే అర్థమవుతుంది కార్ ఆల్మోస్ట్ హాఫ్ పైన మునిగిపోయింది అండ్ ఇంకా వేరే కార్లు చూడండి ఎట్లా ఉంది ఇది యాక్చువల్గా కొత్త కార్ రీసెంట్గా తీసుకొచ్చారు వీళ్ళు ఇదైతే ఆల్మోస్ట్ మునిగిపోయింది బైక్ కనిపించట్లేదు అసలు ఆల్మోస్ట్ మునిగిపోయింది ఇంకా కొన్ని బైక్స్ ఇక్కడ కొన్ని ఇంకా పార్కింగ్ చేసిన బైక్స్ అయితే కింద పడిపోయి మునిగిపోయింది ఇది యాక్చువల్గా మా లైన్కి ఉన్న కాంపౌండ్ వాల్ ఇది కాంపౌండ్ వాల్ అవతల మళ్ళీ ప్రవహించేది నాలా బ్యాక్ సైడ్ నాలా ఇది చాలా భయంకరంగా ఉంది ఒక 20 ఇయర్స్ బ్యాక్ సేమ్ ఈ లైన్ అంతా కూడా ఒక ఫ్లోర్ పైన మునిగిపోయింది ఇది మా నెక్స్ట్ లైన్ మా నెక్స్ట్ లైన్ కూడా ఆల్మోస్ట్ వాటర్లో మునిగిపోయింది ఈరోజు డేట్ వచ్చేసి 14th అక్టోబర్ 2020. సో ఈ పైనుంచి వచ్చే ఈ వాటర్ అంతా కూడా మైసమ్మ చెరువు అండ్ కూకట్పల్లి ఆ ఏరియా నుంచి వచ్చే నాలా ఇది
యాక్చువల్గా ఈ నాలలో చాలా కొంచెమే ఉంటాయి వాటరు, సో నిండిపోయి ఇట్లా ప్రవహిస్తుంది. ఇప్పుడు ఈ 5 మినిట్స్లో, అంటే నేను వీడియో స్టార్ట్ చేసిన ఈ 5 మినిట్స్లో ఇంకా పొగమంచు పెరిగిపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా మార్నింగ్ ఇది, ఎర్లీ మార్నింగ్. ఇది ఎర్లీ మార్నింగ్ అంటే టైము 6:20 అయింది. ఇప్పుడు అంత ఎర్లీ కూడా కాదు, నార్మల్ మార్నింగ్. సో 6:20కి ఇట్లా ఉంది పరిస్థితి. ఇది నాలా కానుకొని ఉన్న ఇల్లు. ఇంట్లోకైతే ఇంతవరకు ఇంకా రాలేదు వాళ్ళకి. మాకు మాత్రం ఇక్కడ ఆపోజిట్ హౌస్ అవన్నీ ఆల్మోస్ట్ 2 ఫీట్ వాటర్ వచ్చేసినాయి ఇంట్లోకి. యాక్చువల్గా నాలాకి అన్ని సైడ్లు గోడ ఉంది, ఒక్క సైడే గోడ లేదు. ఈ గోడ లేని కారణంగా మాకు వాటర్ ఇట్లా ఈ లైన్లోకి వచ్చేసి ఈ లైన్లో నుంచి వెళ్ళి ఇటు నుంచి వెళ్ళి ఇంటి ముందుకు వచ్చి కాలనీ లోపలికి ఎంటర్ అయింది. ఫోర్స్ గంట గంటకి పెరుగుతూనే ఉంది. తెల్లవారుజామున 2 గంటలకి ఇటు సైడ్ వాటర్ రావడం కొద్దిగా స్టార్ట్ అయింది. ఇప్పుడు 6 అయ్యేసరికి ఈ లెవెల్లో వచ్చింది. ఇవి మా ఎదురిల్లు. మా ఎదురిల్లు అయితే ఆల్మోస్ట్ సగం గేటు, అంటే ఒక 3 ఫీట్ మునిగిపోయింది వాటర్లో. ఇది సిచ్యువేషన్. ఇంకా పెరుగుతుంది కదా, ఫోర్స్ పెరుగుతుంది కదా. మంచు రోజు వచ్చుద్ది కానీ ఈ టైం దాకా ఉండదు. తెల్లవారుజామున వెళ్ళిపోతుంది, 6 లోపల వెళ్ళిపోతుంది. సెవెన్ దాటింది ఇప్పుడు. వాటర్ లెవెల్ ఇంకా పెరిగింది, ఫోర్స్ పెరిగింది. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ ఒక పైప్ దగ్గర స్లోగా వెళ్ళేవి, ఇప్పుడు ఇంకా చాలా స్పీడ్గా వెళ్తున్నాయి. ఈ ఏరియా అంతా మునిగిపోయింది కూడా. ఇంతకుముందు ఇదంతా నార్మల్గా ఉండేది, ఫోర్స్ పెరిగింది ఇంకా. Thank you.
గంట గంటకి ఫోర్స్ పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ప్రతి బిల్డింగ్లో ఇళ్ళల్లో వాళ్ళందరూ బయటకు వచ్చి చూస్తున్నారు. గేటు సగం పైన మునిగిపోయింది. అంతా వాటర్ పైదంతా ఇటు ఫ్లో కొట్టేసి ఇక్కడ మధ్యలో ఇప్పుడు మన కార్డు కార్డు బెస్ట్ కార్డా దాంట్లో కూడా వెళ్ళిపోయింది నా దాంట్లో కూడా వెళ్ళిపోయింటాయి వెళ్ళిపోయింటాయి మీది కూడా అంతే ఉంది కదా లెవెల్ మాది ఇంకా లోతులో ఇది నోట్ 10 ప్లస్ ఇది మొత్తం పోతుంది కదా
బ్యాలే